హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఈ వీడియోలో హ్యాండ్స్కి అతుకులు సింపుల్గా ఎలా వేయొచ్చు అతుకులు వేసిన తర్వాతే మనం ఫ్రంట్ వైపున హ్యాండ్స్కి లోత్ అనేది తీయాలి మరి ఇలా డిజైన్ ఉన్న హ్యాండ్స్కి లోత్ అనేది కరెక్ట్గా ఎలా తీస్తున్నాము అంటే రెండు కూడా హ్యాండ్కి లోత్ అనేది ఫ్రంట్ వైపున వచ్చేలా తీయాలన్నమాట ఇలా అతుకులు వేసిన తర్వాత హ్యాండ్ అనేది ఒకదానికి ఫ్రంట్ వైపున వచ్చేస్తుంది లోత్ అనేది చాలామంది కొత్త వాళ్ళు వేసేటప్పుడు మళ్ళీ ఇంకొక హ్యాండ్కి ఏమో లోత్ తీస్తారు కానీ బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట అప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది అది ఎలా సింపుల్గా ఎలా తీయాలనేది వీడియోలో నేను చూపిస్తాను ఇలా అతుకులు అతికేయండి అతికిన తర్వాత పైన ఒక కుట్టు వేసేయాలన్నమాట టర్న్ చేసి ఇక్కడ నేను ఈ హ్యాండ్స్కి లైనింగ్ అనేది వేయడం లేదు ఇలా అతికేస్తాం కదా డిజైన్ అనేది చూసుకోండి రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోండి చూసుకొని ఇలా చూడండి ఇలా పైనుంచి ఒక కుట్టు అనేది వేయాలన్నమాట ఇలా వేస్తే క్లాత్ అనేది పైకి లేవదు ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు హ్యాండ్స్కి అతుకులు అనేది అతికేసాను ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా వేయాలనేది చూడండి ఇలా అడుగున ఒక హ్యాండ్ పెట్టాను అడుగున పెట్టిన హ్యాండ్కేమో రాంగ్ సైడ్ పైకి వచ్చింది దీని మీద ఇంకొక హ్యాండ్ పెట్టాను కదా దీనికి ఏమో రైట్ సైడ్ అనేది పైకి వచ్చింది బాగా గమనించండి హ్యాండ్స్ అనేది ఎలా అతుకులు వేసిన తర్వాత ఎలా పెట్టాను అనేది చూడండి ఇలా ఒక హ్యాండ్ ఏమో పైకి ఒరిజినల్ వచ్చింది ఇంకొక హ్యాండ్ ఏమో ఒరిజినల్ ఏమో అడుగున మిషన్కి టచ్ చేయండి ఇలా రెండు హ్యాండ్స్ రాంగ్ సైడ్ ఏమో లోపల ఉన్నాయన్నమాట ఇలా ఒక దాని మీద ఒక హ్యాండ్ పెట్టి మధ్యకి ఫోల్డింగ్ చేయండి మధ్యకి ఇలా ఫోల్డింగ్ చేయండి కరెక్ట్ గాని ఫోల్డింగ్ చేసిన తర్వాత అంత ఈక్వల్గా ఉండేలా ఫోల్డింగ్ చేయండి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉంది కదా చూడండి ఇప్పుడు ఎలా అటాచ్ చేయాలనేది ఇప్పుడు ఆమ్హోల్ రౌండ్ దగ్గర ఈక్వల్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ సైడ్ మీకు ఎంత క్లాత్ కావాలనే దాన్ని బట్టి అంత క్లాత్ ఉంచుకొని మీకు అది ట్రిమ్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ వైపున లోతు అనేది తీయాలన్నమాట లోతు ఇలా తీస్తేనే హ్యాండ్స్ అనేది ఇలా వేసి తీస్తేనే లోతు అనేది రెండు హ్యాండ్స్ కూడా ఫ్రంట్ వైపుకి అనమాట మీరు కనుక రాంగ్గా పెట్టారనుకోండి అతుకులు అతికిన తర్వాత ఒక వైపున ఫ్రంట్కి వస్తుంది ఇంకో వైపునేమో బ్యాక్కి వస్తుంది సరిగ్గా కట్ చేయకపోతే అందుకోసం ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా పెట్టాలో మీకు అర్థమైంది కదా ఇలా ఫ్రంట్ వైపున లోతు ఇచ్చేయండి లోతు ఇచ్చిన వైపున చిన్న కట్ ఇవ్వండి ఇది ఫ్రంట్ వైపుకి రావాలని మీకు అర్థమవుతుంది